రీప్రొడక్టివ్ రైట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద చర్చే ఉంది. కొన్ని క్యాథలిక్, కన్జర్వేటివ్ క్యాథలిక్ దేశాల్లో అయితే అసలు అబార్షన్స్ అనేవి తప్పు అని చెప్పి కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు. ఈ దిశగా ఐర్లాండ్లో ఒక దశాబ్ద కాలం క్రితం ఒక పెద్ద ఇష్యూయే జరిగింది. సవిత హలప్పన్నవార్ అనే ఒక డెంటల్ డాక్టర్ అబార్షన్ చేయించుకునే స్థితి లేక, అంటే ఆ దేశంలో ఐర్లాండ్ దేశంలో అక్కడ క్యాథలిక్ లా ప్రకారం కడుపులో బిడ్డ ఉంటే ఆ బిడ్డ కూడా ఒక జీవం కింద లెక్క, అబార్షన్ చేయించుకోవాలంటే మదర్ లైఫ్ థ్రెట్ ఉంటే చాలా పెద్ద లీగల్ కాంప్లెక్సిటీ ఉందన్నమాట. ఆ పర్మిషన్స్ చాలా కష్టం. ఈలోపు ఆవిడ ప్రాణం పోయింది కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం. సో ఇదే దిశగా పోలాండ్ దేశంలో కూడా ఇలాంటి అబార్షన్ విషయంలో డిబేట్స్ జరిగాయి. అసలు అబార్షన్ హక్కు ఎవరిది, అంటే స్త్రీ తన గర్భాన్ని తను తొలగించుకోవచ్చా, తనకు ఆ హక్కు ఉందా దీని మీద. అయితే ఇక్కడ అమెరికాలో ఇప్పుడు కొత్త చర్చ వచ్చింది. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. అసలు ఈ చర్చకి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అమెరికాలో రిపబ్లికన్స్ కొంచెం కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు, డెమోక్రట్స్ కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు. 1970s అమెరికాలో టెక్సస్ స్టేట్లో ఒక లా ఉండేది. మనందరూ తెలుసు అమెరికాలో స్టేట్స్ కూడా చాలా చట్టాలు చేసిన హక్కు ఉంది. టెక్సస్ స్టేట్లో అబార్షన్స్ని బ్యాన్ చేస్తూ లా ఉండేదన్నమాట. సో దీన్ని ఓవర్రూల్ చేస్తూ అమెరికన్ సుప్రీంకోర్ట్ 1973 రోయ్ వర్సెస్ వేడ్ అనే కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే రోయ్ వర్సెస్ వేడ్ 1973 జడ్జిమెంట్లో అబార్షన్స్ అనేది ఒక మహిళ యొక్క హక్కు, తను బిడ్డను క్యారీ చేయాలో వద్దో అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అమెరికాలో అమెరికన్ సుప్రీంకోర్టు రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అప్లై చేసింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 14th Amendment అనమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, జస్టిస్, ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ ఇవన్నీ కూడా అప్లై చేశారనమాట. అంటే ఆ మహిళకి ఆ స్వేచ్ఛ ఉంది, తను డిసైడ్ చేసుకోవచ్చు తన ప్రెగ్నెన్సీని క్యారీ చేయాలో అవసరం లేదా అని చెప్పి. ఈ రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ తర్వాత మనకి అమెరికాలో ప్లాన్డ్ పేరెంట్హుడ్ జడ్జిమెంట్ అని కూడా ఇంకో జడ్జిమెంట్ కొంత అబార్షన్స్ గురించి ఇంకొంత క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఈ అబార్షన్స్ బ్యాన్ చేస్తే అది చాలా కన్జర్వేటివ్ ఆలోచన కదా, ఎందుకంటే మోడర్న్ డేస్లో ఉమెన్కి చాలా రైట్స్ ఉన్నాయి. ఆ రైట్ టు లిబర్టీలో రైట్ టు చూజ్ హర్ రీప్రొడక్టివ్ రైట్స్, అంటే తను ఏ స్థితిలో ఏ స్టేజ్లో రీప్రొడక్టివ్ రైట్స్ ఇవ్వాలో వద్దు అని చెప్పి. అయితే చాలా క్యాథలిక్ కంట్రీస్లో కడుపులో ఉన్న బేబీ ఇన్ ద ఊంబ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఎస్ అ లివింగ్ బీయింగ్, ఆ బేబీని చంపినా అది నేరమే అవుతుందన్నమాట. సో క్యాథలిక్ లాస్ అలానే చెప్తున్నాయి చాలా కంట్రీస్లో. మనం ఇండియాకి వద్దాం ఒకసారి. ఇండియాలో ఇష్యూ కంప్లీట్గా డిఫరెంట్. ఇండియాలో ఫీమేల్ ఫీటిసైడ్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఈ రెండు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆడపిల్లని అని తెలియంగానే ముందే చెక్ చేయించుకుని గర్భంలోనే గర్భస్రావం చేయించుకోవటం, లేదా ఆడపిల్ల పుట్టాక ఆడపిల్లని చంపేయడం మెయిన్గా మన ఏరియా ఆఫ్ కన్సర్న్ అదే ఇండియాలో. అయితే ఇండియాలో కూడా అబార్షన్స్ ఎంతవరకు అలౌడ్ అనేది దాని మీద కూడా చర్చ జరిగింది. అసలు అబార్షన్ చేయించుకోవడం రైటా రాంగ్ అనేది, దీనికి సంబంధించి మనకి చట్టాలు కూడా ఉన్నాయి. ఒకటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, పీసీపీఎన్డిటీ యాక్ట్ 1994. అయితే ఇండియాలో లేటెస్ట్ లాస్ ప్రకారం, లేటెస్ట్ రూల్స్ ప్రకారం అప్ టు 20 weeks అనేది చాలా, అంటే ఒక యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొసీజర్ ఉమెన్కి కనుక తన హెల్త్కి కానీ దేనికైనా హాని ఉంటే షీ కెన్ డిసైడ్ ఫర్ అన్ అబార్షన్. 20 నుంచి 24 weeks మధ్య వల్నరబుల్ మహిళలు, అంటే ఎవరైతే రేప్ విక్టిమ్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే మైనర్స్ ఉంటారో, ఇలాంటి వాళ్ళు స్పెషల్ పర్మిషన్ తీసుకుని అబార్షన్ చేయించుకోవచ్చు. దీనిలో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అప్ టు 20 weeks అయితే ఒక డాక్టర్ సర్టిఫై చేస్తే సరిపోయింది. 20 నుంచి 24 weeks మధ్య అయితే ఇద్దరు డాక్టర్ సర్టిఫై చేయాలి. ఇలా ఓవరాల్గా అయితే ఇండియాలో కూడా అబార్షన్ లా అనేది సెటిల్గా లేదు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ కూడా సుప్రీంకోర్టుకి చాలా కేసెస్ వెళ్ళాయి. ఒకవేళ ఒక రేప్ సర్వైవర్ ఉందనుకోండి, తను ఒక బేబీని క్యారీ చేస్తున్నా, ఒక మైనర్ రేప్ సర్వైవర్ బేబీని క్యారీ చేస్తున్నా, ఆ బేబీ సొసైటీకి ఎలా చూపించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, లేట్ అయినా సరే అబార్షన్ చేసే హక్కు కోసం. ఓవరాల్గా అయితే పుట్టే బిడ్డని చంపే హక్కు ఎవరిది, తల్లిదా కాదా, సంఘానిదా లేదా చట్టానిదా, ఈ క్వశ్చన్కి చాలా దేశాల్లో రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. రెండోది లిబరల్, నియో లిబరల్ వరల్డ్లోకి వచ్చాం మనం. సో ఉమెన్కి రీప్రొడక్టివ్ రైట్స్ అనేవి తన బాడీలీ రైట్స్లో భాగమే అని చెప్పి ఫెమినిస్టులు ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే పుట్టే బిడ్డ హక్కుల గురించి కూడా మనం ఆలోచించాలి, లేదా బేబీ ఇన్ ద ఊమ్కి రైట్స్ ఉంటాయా,
అనేది కూడా ఒకసారి ఒక్కొక్క దేశాల కథనాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా వెస్ట్రన్ వరల్డ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇండియన్ వరల్డ్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే భవిష్యత్తులో ఏ థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అయినా, అంటే రిలీజియస్ పరమైన ఆర్గ్యుమెంట్ అయినా, లిబరల్ ఆర్గ్యుమెంట్ అయినా డెవలప్డ్ వరల్డ్లో జరిగితే దాని ఇంపాక్ట్ డెవలపింగ్ అండర్ డెవలప్డ్ వరల్డ్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి అబార్షన్ రైట్స్ కానీ, ఎల్జీబీటీ రైట్స్ కానీ, వీటన్నిటిలో ఎంతో కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించి అట్ ద సేమ్ టైం అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే మంచిది.